అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం, శ్రీ రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా మారిషస్ రాజధాని ఫోర్ట్ లూయిస్ హిందూ భవన్ నుండి హరిహర దేవస్థానం వరకు శ్రీరామ విగ్రహాలతో ఊరేగింపు నిర్వహించారు. మారిషస్ హరిహర దేవస్థాన ప్రధాన అర్చకులు ఆచార్య బృందావనం పార్థసారథి ఆధ్వర్యంలో ఈ ఊరేగింపును నిర్వహించారు. మారిషస్ దేశంలో హిందూ భక్తులందరూ కలిసి ఈ ఊరేగింపులో పాల్గొని శ్రీరాముడిపై తమ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు ఆచార్య బృందావనం పార్థసారథి స్వామీజీ మీడియాతో మాట్లాడారు. శ్రీరామలాల ప్రాణ ప్రతిష్ట ఇన్ మారిషస్ హరిహర దేవస్థానం ఈజ్ ఆర్గనైజింగ్ విత్ డిఫరెంట్ సోషల్ కల్చరల్ ఆర్గనైజేషన్స్ శ్రీరామ శోభయాత్ర. టుడే వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ హిందూ హౌస్ టు హరిహర దేవస్థానం విత్ 20 ఆఫ్ వెహికల్స్ అండ్ వీ హ్యావ్ హియర్ హిందూ విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ అండ్ ఆల్సో శ్రీరామ ప్రాణ ప్రతిష్ట కౌన్సిల్ and we are all together, all Hindu brothers and sisters together, we are organizing this Rama Shobha Yatra and we will reach in 1.5 hours to the Harihara Devasthanam. There we have to the Mahaharati and His Excellency Rupan President is coming to Mahaharati and then we are going to the Mahaprasad there.